नमस्ते अंडी వృక్షాలు అంటే ప్రతి చెట్టులో కూడా దేవతలు ఉంటారని మన పెద్దలు చెప్తూ ఉంటారు రావి చెట్టు మారేడు చెట్టు వేప చెట్టు మామిడి చెట్టు ఇలా ప్రతి చెట్టుకి కూడా ఒక్కొక్క ఉపయోగం ఉంది ఒక్కొక్క ఆరాధనకు కూడా అంటే కొన్ని కొన్ని దోషాలకు ఈ చెట్టు నాటండి మీ దోషాలు నివృత్తవుతాయి అని చెప్పి మన పండితులందరూ కూడా చెప్తూ ఉంటారు సరే అటువంటి వాటిల్లోనే మనం అరటి చెట్టు గురించి ఈ రోజు మాట్లాడుకుందాం అరటి చెట్టు అనేది ప్రతి ఇంట్లో కూడా పెంచుతారండి అంటే ఇప్పుడు సిటీస్ లో అపార్ట్మెంట్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి తగినంత స్థలం ఉండదు అంటే ప్లేస్ ఉండదు కాబట్టి అరటి చెట్టు వేయలేకపోవచ్చు కానీ ఊర్లలో అంటే ఏ మాత్రం అవకాశం దొరికినా కూడా అరటి చెట్టు అనేది ఖచ్చితంగా పెంచుతూ ఉంటారు అసలు అరటి చెట్టు దేవతా వృక్షం తెలుసా మీకు సంతానం లేక ఇబ్బంది పడేవారు అరటి చెట్టును పూజిస్తే పిల్లలు పుడతారట అలా కాకుండా కొంతమందికి మాంగల్య దోషం అనేది ఉంటుంది ఈ మాంగల్య దోషం వల్ల ఏమవుతుందంటే వివాహం అనేది ఆలస్యం అవుతూ ఉంటుంది అటువంటి వారు కూడా అరటి చెట్టును పూజించినట్లయితే కనుక ఆ దోషం అంతా పోయి వాళ్ళకి సుఖ జీవితం అంటే సుఖ సంసారం అనేది లభిస్తుందట ఇలా ఎన్నో దోషాలని అరటి చెట్టు ద్వారా పోగొట్టుకోవచ్చు అరటి చెట్టుని పూజించడం ద్వారా విశిష్టమైన ఫలాలు లభిస్తాయి అరటి చెట్టు కాండానికి చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించండి పుష్పాలతో కూడా చక్కగా అలంకరించండి అలంకరించి దీపారాధన చేశారు అనుకోండి సంతానం లేని వారికి సంతానం ఖచ్చితంగా ప్రాప్తిస్తుంది ఇది మన జ్యోతిష పండితులు చెప్పడం అనేది జరుగుతోంది దీపారాధన తర్వాత నైవేద్యం పెట్టాలి అనే ఆలోచన మీకు రావచ్చు నైవేద్యంగా కొద్దిగా నానబెట్టిన పెసరపప్పు ఉంటుంది ఆ పెసరపప్పు బెల్లం తులసి దళాలని కూడా నైవేద్యంగా పెట్టండి పెట్టిన తర్వాత మధ్యాహ్నం సమయంలో మీరు ఒక ఐదుగురు ముత్తైదులకు భోజనం పెట్టండి వారికి దక్షిణ తాంబూలాలు ఐదేసి అరటిపళ్ళను వాయినంగా ఇవ్వండి ఇలా పూజ చేసేవారు సాయంత్రం చంద్రుని దర్శించుకున్న తరువాతే భోజనం చేయండి ఇలా చేస్తే సంతానం లేక ఇబ్బంది పడే ఎవరికైనా కూడా ఖచ్చితంగా సంతానం కలుగుతారట మీకు విషయం తెలుసా అరటి పూజని సీతారాములు కూడా చేశారని చెప్పి మన పండితులు చెప్తూ ఉంటారు ఈ పూజ చేసిన వారికి తప్పకుండా సంతానం కలగడంతో పాటు ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయిట అంటే ఆర్థికంగా చాలామందికి ఇబ్బందులు ఉంటూ ఉంటాయి ఎంత కష్టపడినా కూడా చేతిలో డబ్బు అనేది నిలవకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు మరికొంతమందికి ఆర్థికంగా ముందుకు పెడదామంటే ఎటువంటి అవకాశాలు దొరకక ఇబ్బంది పడుతూ ఉంటారు ఇటువంటి వారందరూ కూడా ఇలా నేను చెప్పినట్టు అరటి చెట్టుకు పూజ చేస్తే ఖచ్చితంగా తీరుతాయిట ఇక కొన్ని కొన్ని ఇళ్లలో చూడండి అత్తంటి కష్టాలు ఉంటాయి ఇప్పుడు మన పిల్లని ఇచ్చేస్తాం ఇచ్చిన తర్వాత మంచిగా సుఖంగా ఉంది అనుకోవడానికి లేదు ఏదో ఒక సమస్యతోటి అంటే అత్తింటి కష్టాలు అత్తగారితో పడకపోవటం అత్తారింట్లో ఏదో ఒక గొడవలు జరుగుతూ ఉంటాయి మన ఆడపిల్ల అత్తారింటికి వెళ్ళినప్పుడు సంతోషంగా ఉందనుకోండి మనకి కూడా సంతోషంగా అనిపిస్తుంది మన పిల్ల అత్తారింటికి వెళ్ళి కష్టాలు పడుతుంది అంటే అది చెప్పలేని నరకం అటువంటి బాధలతోటి మీ ఆడబిడ్డ బాధపడుతూ ఉంటే కనుక మీరు అరటి చెట్టుకు పూజ చేయండి అత్తారింట్లో కష్టాలన్నీ కూడా తొలగుతాయట ఇది మన పండితులు చెప్పడం అనేది కూడా జరుగుతోంది ఎందుకు అంటే అరటి చెట్టుని గురువుకు ప్రతీకగా భావిస్తారు కాబట్టి దేవగురువైన బృహస్పతి అరటి చెట్టుతో సమానం అని చెప్తూ ఉంటారు అలాగే విష్ణువు కూడా అరటి చెట్టు అంటే చాలా ఇష్టం అండి గురువారం పూట మీరు అరటి చెట్టుని పూజించండి అలా చేస్తే విష్ణుదేవుని అనుగ్రహం కూడా మీకు లభిస్తుంది మామూలుగానే మనకు చూడండి అరటి చెట్టు దాంట్లో పనికిరాందంటూ ఉండదు అరటాకులో భోజనాలు చేస్తామా అరటికాయలతో కూర వండుకుంటాం అరటి పళ్ళను దైవానికి నైవేద్యంగా పెడతాం తాంబూలాలుగా కూడా మనం పెడుతూ ఉంటాం అరటి దూట ఈ అరటి దూటతోటి మనం చక్కగా పెరుగు పచ్చడి కూరలు లాంటివి వండుకుంటూ ఉంటాం వీటి వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు కిడ్నీలో స్టోన్స్ ఉండి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు అటువంటి వారికి అరటి దూటతోటి కూర కానీ పెరుగు పచ్చడి కానీ చేసి పెట్టండి రోజు ఆ రాళ్ళు కరిగి పడిపోతాయి తర్వాత అరటి డొప్పలు ఆ డొప్పలతో మనం కార్తీక మాసంలో దీపాలు వెలిగిస్తాం వాటిల్లో వెలిగిస్తే చాలా మంచిదని మన పండితులందరూ కూడా చెప్పడం అనేది జరుగుతుంది ఇలా అరటి చెట్టు మొత్తం కూడా మనకి ఉపయోగమే మరి అంత ఉపయోగం ఉన్న అరటి చెట్టుని దేవతా వృక్షం అనకపోతే ఇంకేమంటారు చెప్పండి అందుకే ఆ చెట్టును పూజించాలని మన పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు ఇప్పుడు మనకంటే అరిటాకులో తినే సాంప్రదాయం పోయింది మనం చాలా వరకు ఫంక్షన్లకు మనం పెడుతున్నాం అక్కడ బఫే అని చెప్పి ప్లాస్టిక్ ప్లేట్లను పింగాణి ప్లేట్లో పెడుతున్నారు మీరు ఇందుకు విరుద్ధంగా చూడండి తమిళనాడు కానీ కేరళ కానీ పెడితే ఇప్పటికీ కూడా అరిటాకులో భోజనం పెడతారు నేను మొన్న ఈ మధ్యన తమిళియన్స్ నా ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళది వాళ్ళ పాపకి పెళ్ళి అయితే నేను వెళ్ళాను ఎంత చక్కగానండి అరిటాకుల్లో అన్నీ వడ్డించి అరిటాకులో భోజనం పెట్టారు అంటే ఎంతమంది అతిథులు పిలిస్తే అంతమందికి కూడా అరిటాకులో భోజనం పెట్టారు చాలా ముచ్చట అనిపించింది ఆ భోజనం దగ్గర కూడా అరటి చెట్లను తీసుకొచ్చి
ఆకులతోటి అందంగా అలంకరించి అరిటాకుల్లోనే భోజనాలు వడ్డించి ఆ సాంప్రదాయం చూస్తే చాలా ముచ్చటేస్తుంది. అసలు అరిటాకులోనే భోజనం ఎందుకు చేయాలో తెలుసా? దీన్ని అసలు కేరళ వాళ్ళు ఇప్పటికీ కూడా సాంప్రదాయంగా పాటిస్తారు. అరిటాకు మీద చక్కగా వేడివేడి అన్నం అండి, పప్పు నెయ్యి ఏదైతే వండుతారో అవన్నీ వేసుకుని తిన్నారే అనుకోండి, ఆ రుచి ఎంత బాగుంటుందో తెలుసా? అయితే అరిటాకు పైన ఎందుకు వడ్డం చేయాలి అని మీలాంటి వాళ్ళు ఎవరైనా ప్రశ్నిస్తే అందుకు నేను కారణం కూడా చెప్తాను. ఇలా అరిటాకులో తినడం వల్ల ఏమవుతుందంటే ఇది పచ్చగుంటుంది అరిటాకు. ఈ అరిటాకులు వేడివేడి ఆహార పదార్థాన్ని వడ్డిస్తాం కదా, ఇలా వడ్డించడం వల్ల ఏమవుతుందంటే ఆకు పైన ఒక పొర ఉంటుంది, ఆ పొర ఏమవుతుంది అన్నంలో కలుస్తుంది, దాని వలన భోజనానికి మంచి రుచి వస్తుంది. మీరు గమనించి చూడండి, ఎప్పుడైనా సరే అరిటాకు తెచ్చుకోండి, చక్కగా పండుగ రోజుల్లో తెచ్చుకుని అరిటాకు మీద నేను చెప్పినట్టు వేడివేడిగా అన్నం పప్పు నెయ్యి వేసుకుని తినండి. రుచి బాగలేకపోతే నన్ను అడగండి, ప్లేట్లో తినడం కాదు. కనీసం పండుగ రోజుల్లో అయినా సరే, లేదు ఇప్పుడు దొరుకుతున్నాయి మనకు సిటీలో కూడా అన్ని చోట్ల అరిటాకులు దొరుకుతున్నాయి, ఆదివారాలైనా తెచ్చుకుని మీరు మీ కుటుంబ సభ్యులు కూర్చుని అరిటాకుల్లో తినండి. ఈ సాంప్రదాయాన్ని మీ పిల్లలకు కూడా తెలియచేయండి. అరిటాకులో తినడం వల్ల ఉపయోగాలు కూడా వారికి చెప్పండి, ఆ రుచిని పిల్లలకు అలవాటు చేయండి. ఇలా అరిటాకులో భోజనం చేయడం వల్ల ఏమవుతుందంటే మంచి రుచి కూడా వస్తుంది. అంతేకాదండి, అరిటాకులు ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయట. అరిటాకులు తిన్న భోజనం చక్కగా అరిగిపోతుందండి, మంచి ఆకలి పుడుతుంది మీకు. అంతేకాదు, ఎన్నో రకాల జబ్బుల్ని నిరోధించే శక్తి అరిటాకులో ఉందిట. అందుచేత అవకాశం ఉంటే ఖచ్చితంగా అరిటాకులో భోజనం చేయండి. అరిటాకులో భోజనానికి సంబంధించి నేను మీకు ఒక విషయం చెప్తాను. సాధారణంగా మన సంస్కృతి ఏంటండి, శత్రువు అయినా సరే ఇంటికి వస్తే భోజనం పెట్టాలి అని చెప్తారు, అవునా? ఒకవేళ శత్రువు వచ్చాడు, శత్రువు వచ్చినప్పుడు ఆకలిని అడుగుతాడు, భోజనం పెట్టాలి. ఆ భోజనం పెడుతున్నప్పుడు శత్రువు కనిపిస్తుందట, ఏమని నేను ఇతరులతో గొడవ పడ్డాను, మా ఇద్దరికి చాలా గొడవలు జరిగాయి, తప్పనిసరి పరిస్థితుల్లో నేను అన్నం పెట్టమని అడిగాను, ఒకవేళ విషయం కల్పిస్తే అనే భయం కూడా చాలా ఉంటుందట. అప్పుడు అరిటాకులో భోజనం పెడితే అందులో ఒకవేళ విషాహారం పెట్టారనుకోండి, అరిటాకు నల్లగా మారిపోతుంది. దీన్ని బట్టి శత్రువు గ్రహించుకునేవారట. అంటే పూర్వం రాజులు గొడవలు జరుగుతూ ఉండేవి కాబట్టి, అంటే రాజులు బాగా యుద్ధాలు జరుగుతూ ఉండేవి, ఆ సమయంలో ఎలా రాజుని తుదముట్టించాలో తెలియక ఆహారం ద్వారా కూడా విషం పెట్టి చంపేస్తూ ఉండేవారు. ఇది తెలుసుకోవడం కోసం అరిటాకులో భోజనం అనేది పెట్టాలి అని అంటూ ఉండేవారు. ఇలా అరిటాకులో భోజనం పెడితే నల్లగా మారిపోతుందిగా, అంటే అది విషం కలిసిన ఆహారం అని తెలిసిపోతుంది, అప్పుడు శత్రువు తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా అరిటాకుని ఇప్పుడు బనమనే కాదు, చాలా యుగ యుగాల నుంచి కూడా అరిటాకులో భోజనం అనేది వస్తూనే ఉంది. ఇప్పుడు మనం మానేసాం, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో, అంటే మన తెలుగువారం తగ్గించేశాం. కేరళ, తమిళనాడు, కర్ణాటక మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఇంకా అరిటాకులో భోజనం అనేది కొనసాగుతూనే ఉంది. ఇంకో ఉపయోగం ఏంటో తెలుసా అరిటాకు వల్ల? ఇప్పుడు మనం పెద్ద మొత్తంలో ఏదైనా ఆహారాన్ని తయారు చేస్తూ ఉంటామండి, అనుకోకుండా బంధువులు రావచ్చు, శుభకార్యం ఏదైనా జరగచ్చు, పొరపాటున ఉప్పు పడిపోతూ ఉంటుంది, అలా ఉప్పు ఎక్కువ పడిపోయింది కదా అని చెప్పి కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. చక్కగా ఆ పాత్రకి మూత పెడతాం కదా, ఆ మూతను తీసేసి అరిటాకుని పళ్ళెల్లాగా బోర్లించాలట. ఇలా కొద్దిసేపు పొయ్యి మీద పెడితే ఆ పదార్థాన్ని వేడి చేయటం వల్ల ఏమవుతుందంటే, అంటే పైన అరిటాకును కప్పుతాం కదా మూత తీసేసి, అప్పుడు ఉప్పు శాతం ఏదైతే ఉంటుందో అదంతా అరిటాకు పీల్చేసుకుంటుంది, ఆ పదార్థం కూడా రుచిగా తయారవుతుంది. ఇక జంట అరటిపళ్ళం తినకూడదా అనే ఆలోచన చాలామందికి వస్తూ ఉంటుంది. మనం సాధారణంగా అరటిపళ్ళు కొనడానికి పెడుతూ ఉంటాం కదండి, అక్కడికి వెళ్ళినప్పుడు అరటిపళ్ళ వ్యాపారి గెల్లోంచి అరటిపళ్ళు కోస్తున్నప్పుడు మనం ఆసక్తిగా చూస్తాం. ఎందుకు? ఒకదాంతో ఒకటి అతుక్కుపోయి ఉన్న కవలలు ఉన్నాయేమో, ఒకవేళ అతను ఇచ్చేస్తున్నాడేమో, ఇవ్వద్దు అని చెప్పడానికి, అవునా? ఈ అలవాటు అందరిలో కూడా ఉంటుంది. ఎందుకు అన్నదానికి కారణం ఏంటో తెలుసా? కవల అరటిపళ్ళు పిల్లలు తినకూడదు, ఒకవేళ పెద్దలు తింటే కవల పిల్లలు పుడతారు అని చెప్తూ ఉంటారు. కవల అరటిపళ్ళను దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టకూడదుట. ఇటువంటి నమ్మకాలు మనలో చాలామందికి ఉంటూ ఉంటాయి. అందుకోసం మనం కవల అరటిపళ్ళను తీసుకోవడానికి ఇష్టపడం. కవల అరటిపళ్ళను దేవుడికి ఎందుకు నైవేద్యంగా పెట్టకూడదు అనే సందేహం వస్తూ ఉంటుంది మనకి. ఎందుకు పెట్టకూడదంటే, అరటి చెట్టు ఎవరో కాదండి, సాక్షాత్తు దేవనర్తకి రంభ అవతారం అని చెప్తారు. శ్రీ మహావిష్ణువు దగ్గర రంభ నేను చాలా అందగత్తుని అని చెప్పి అహంకారంగా ఉండేదిట. ఎందుకంటే రంభ, ఊరోసే, మేనక ఈ ముగ్గురు కూడా చాలా అందగత్తులని మన అందరికీ తెలిసిన విషయమే. మరి సాక్షాత్ భగవంతుడి దగ్గర అలా అహంకారంగా ఉంటే ఎలా అండి? దాంతో శ్రీ మహావిష్ణువు శపించారట, నువ్వు ఇలా అహంకారంగా ఉన్నావు కాబట్టి నువ్వు భూలోకంలోకి పోయి అరటి చెట్టుగా బతుకు అని చెప్పి శపించడం జరిగిందిట. అయితే వెంటనే ఆమె తన తప్పును తెలుసుకుని భగవంతుడిని ప్రాధేయపడిందిట. స్వామి, నాది తప్పైపోయింది, నేను అహంకారంతో మీ ముందు అలా ఉండకూడదు,
అహంకారంతో నడుచుకున్నాను కాబట్టి నాకు ఈ శిక్ష పడింది కానీ నాకు ప్రాయశ్చిత్తాన్ని మీరు కలిగించండి అని చెప్పి వేడుకుంటే విష్ణు భగవానుడు ఏమని చెప్పారంటే భగవంతుడికి నైవేద్యంగా ఉండే అర్హతను నీకు ఇస్తున్నాను అని చెప్పి ఆయన అన్నారట అంత పవిత్రమైన పండులో మనం దోషాలను ఎందుకండి ఎంచడం అవసరమే లేదు కవలారెడ్డి పళ్ళను నిరభ్యంతరంగా మీరు భగవంతుడికి అర్పించవచ్చు అంటే నైవేద్యంగా పెట్టొచ్చు అయితే తాంబూలాల్లో మాత్రం జంట అరటి పళ్ళను పెట్టకండి ఎందుకంటే కవల అరటి పళ్ళలో రెండు పళ్ళు ఉంటాయి కదా ఉన్నా కూడా అది ఒక్క పండు కిందే లెక్కలోకి వస్తుంది మరి తాంబూలాల్లో ఒక్క పండు పెట్టకూడదు కదా అలా అని రెండు కవల పళ్ళలు రెండు పెట్టారనుకోండి మూడుగా కనిపిస్తుంది ఇలా మీకు నెగటివ్ ఫీలింగ్ వస్తుంది అంటే తీసుకునే వారిలో నెగటివ్ ఫీలింగ్ వస్తుంది మనసును కష్టపెట్టుకుంటారు కావాలనే ఇచ్చారు ఈ కవల అరటి పళ్ళు నాకు ఇచ్చి బాధ పెడుతున్నారు అని చెప్పి తాంబూలం తీసుకునే వాళ్ళు బాధపడతారు మరి మన ఇంటికి వచ్చిన ముత్తైదుకి తాంబూలం ఎందుకు ఇస్తాం మనకి సుఖ సంతోషాలన్నీ రావాలని మంచి జరగాలని పసుపు కుంకుమ తాంబూలం ఇవ్వడం అనేది జరుగుతుంది మరి ఆ తాంబూలం ఇచ్చినప్పుడు వాళ్ళు బాధపడకుండా ఇవ్వాలి కదండి అందుచేత కవల అరటి పళ్ళు అన్నది మానేసి చక్కగా రెండు అరటి పళ్ళు శుభ్రంగా ఉన్నవి గుర్తుపెట్టుకోండి కొంతమంది మచ్చలు పండిపోయిన పళ్ళు కూడా బొట్టు పెట్టి ఇచ్చేస్తూ ఉంటారు అలా ఇవ్వద్దు చక్కటి పండుని ఎవరైతే ముత్తైదువు మీ ఇంటికి వస్తారో వారికి తాంబూలంలో ఇవ్వండి కవల అరటి పళ్ళు పెట్టకూడదని ఏం లేదు పెడితే వాళ్ళు బాధపడతారు కాబట్టి అవి పక్కకు పెట్టేసేయండి మంచి అరటి పళ్ళను మీరు వారికి తాంబూలంగా ఇవ్వండి ఇలా అరటి చెట్టులో ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి ఇప్పుడు సంతానలేమికి కావచ్చు లేదంటే మాంగళ్య దోషాలకి అరటి చెట్టును పూజిస్తే వాటి నుంచి బయటపడవచ్చు తరువాత మనం అరటి ఆకు అలాగే అరటిలో ఏమేం పనిచేస్తాయి అనేది కూడా మనం చెప్పుకున్నాం అవకాశం ఉన్న వారందరూ కూడా అరటి ఆకులోనే తినండి మీ ఆరోగ్యానికి చాలా మంచిది ఇక తాంబూలాల విషయానికి వస్తే కవల అరటి పళ్ళ మీద సందేహం ఉంటుంది కాబట్టి కవల అరటి పళ్ళలు ఉన్నవి మీరు తినొచ్చు దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టచ్చు ఎవరికైనా పెట్టాల్సి వస్తే మాత్రం చక్కగా రెండు మంచి పళ్ళు విడివిడి పళ్ళు వాళ్ళకి తాంబూలంగా ఇవ్వండి అరటి చెట్టు దేవతా వృక్షం అరటి చెట్టుని పూజిస్తే అంతా మంచే జరుగుతుంది అరటి చెట్టు వల్ల మీకు అన్ని ఉపయోగాలే ఉన్నాయి ఆ చెట్టు మరి మనకి ఇన్ని ఉపయోగాలు ఇస్తున్నప్పుడు ఆ చెట్టుని దేవతగా భావించడంలో తప్పేం లేదు కదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్